ముఖ్యమంత్రి గారు అధ్యక్ష రైతాంగానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే ఈ చర్చ ఇప్పుడు దాదాపు అధ్యక్ష నేను నలభై ఏళ్ళ బట్టి చట్టసభలలో ఉన్నా ఇక్కడ కానీ పార్లమెంట్లో కానీ పార్లమెంట్లో కూడా ప్రతి సెషన్లో డెఫినెట్గా అనేక రాష్ట్రాలకు చెందినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలా గొడవ చేస్తారు అధ్యక్ష ముఖ్యంగా బీహార్లో అయితే చాలా భయంకరమైన వరదలు వస్తాయి ఆ కోసి గండకి అనే రివర్సు గంగా నదిలో కలిసే టైంలో గంగగూడ కోవిలో ఫుల్గా ప్రవహితమ్మద్ది అంటే బ్యాక్ వాటర్ వచ్చేస్తారు అధ్యక్ష ఇప్పుడు ములుగు ఎమ్మెల్యే గారు అనసూయ గారు చెప్పినారు వంద శాతం కరెక్ట్ వారు చెప్పింది ఎక్కడనైతే వరదలు చిన్న చిన్న ఉపనదులు ఇవన్నీ పోయి గోదావరిలో కలిసేటువంటి పరిస్థితి ఉంటుందో గోదావరి మామూలుగా ఉంటేనేమో ఇవి వెళ్ళిపోతాయి అధ్యక్ష గోదావరి కొద్దిగా ఉధృతమయ్యేటప్పటికీ దానిలో ప్రవాహం పెరిగేటప్పటికీ బ్యాక్ వాటర్ వచ్చేసి ఈ నదులలో నీళ్ళు కూడా ఈ నిరంతరంగా పడే వర్షం ఈ వెనకకు తన నీళ్ళు కలిసి పంటలు మునిగిపోతాయి వారు చెప్పింది వంద శాతం కరెక్ట్ గారు అన్నట్టు అవి రోజు మించి ఒకటిన్నర రెండు రోజులు కనుక నీళ్ళలో ఉంటున్నామో మొత్తమే చెడిపోతాయి అధ్యక్ష పంట చేతికి రాకుండా పోతుంది లేదు కొన్ని గంటల పాటు ఉండిపోతున్నామో దాన్ని మళ్ళీ ఇమీడియట్గా కొన్ని పిచికారీలు చేసి మందులు చేసి ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆఫీసర్లు చెప్పింది ఫాలో చేస్తే కొద్దిగా సేవ ఆస్కారం ఏమైనప్పటికీ ఇందులో పార్లమెంట్లో నేను విన్నటువంటి చర్చ కానీ మన శాసనసభలో అనేక పర్యాయాలు ప్రతి సెషన్లో డెఫినెట్గా ఎందుకంటే రైతులు లేని కాన్స్టెన్సీ ఉండదు కదా అధ్యక్ష శాసనసభ్యులు చెప్పేదానిలో తప్పకుండా కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అక్కడ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు పర్యటనకు పోయినప్పుడు రైతులు వాళ్ళతో మొరబెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేస్తారు చేయవలసిందే కూడా అది శాసనసభ్యుల కర్తవ్యం తప్పు లేదు దీనిలో జరిగేది ఏంటంటే అధ్యక్ష రెండు విషయాలు ఇవి సంస్కరించబడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు ఏవి ఉన్నాయి ఏ పార్టీలు ఉన్నాయి కేంద్రంలో అనేది ఇంపార్టెంట్ కాదు అధ్యక్ష బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరైనా ఉండవచ్చు మంత్రిగారు అన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళు తప్పని అంటలేను కాంగ్రెస్ పార్టీ తప్పని అంటలేదు ఆ వెరీ సిస్టమ్ ఇది రాంగ్ అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీలో వరదలు వచ్చింది చాలా నష్టం జరిగింది రెడ్డి గారి కాన్ఫరెన్స్లో కూడా జల్పల్లి అనే ఏరియాలో పోతే వారు నాతో చాలా గలాట చేసినారు సార్ మాకు చాలా నష్టం జరిగింది మా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అట్లా అనేక మంది శాసనసభ్యులు సిటీలో వచ్చి చెప్పినారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పి వివిధ పట్టణాలు హైదరాబాదు కేంద్రానికి నివేదిక పంపినాం ఎనిమిది రూపాయలు కూడా వేయలే అధ్యక్షుడు దీన్ని ఏమైందంటే అధ్యక్ష నిన్న మన నిన్ననే సభలో చర్చ వచ్చింది ఈ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసే కేటాయింపులలో భాగంగా ఇంకొక పద్ధతి ఉంటుంది అధ్యక్ష డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే కూడా కొంత డబ్బు అందుబాటులో ఉండాలి అది అన్ని రాష్ట్రాలకు ఇస్తారు అధ్యక్ష మనకు కూడా ఇస్తారు ఆల్రెడీ మన బడ్జెట్లో ఉంటుంది అది బడ్జెట్ పేజీలు తిరిగి చూసుకోవచ్చు సభ్యులు గౌరవ సభ్యులు ప్రతిసారి బడ్జెట్లో ఉంటుంది ఇక్కడ అక్కడ ఫైనాన్స్ కమిషన్ కేటాయింపు తద్వారా జరిగేటువంటి అలొకేషన్ ప్రతి బడ్జెట్లో కూడా నిక్షిప్తం చేస్తారు ఎవ్రీ ఇయర్ ఉంటుంది కేంద్రం ఏం చెప్తారు జనరల్ కేంద్రం అనుకుంటే అలవాటు వీళ్ళు రెండు తమాష ఒకటి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లు అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడ ఉండబడే అధికారులు జిల్లా కలెక్టర్లు పరుగులు తీస్తారు అధ్యక్ష కొద్దిగా రెయిన్ఫాల్ ఎక్కువ అవుతుంది నది పొంగుతుందంటే మేము ఫోన్లు చేస్తేనే ఉంటాం జిల్లా కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ గారు అయితే ఇమీడియట్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేస్తారు సెక్రటరీలో ఏం జరుగుతుందని చెప్పి అలర్ట్ అని చెప్పి అంత పోలీసు ఎక్కడ మనుషుల ప్రాణాలు కాపాడుకోవాలి అటు పంటలు కాపాడుకోవాలి నష్టం రిపోర్ట్ కావాలి అన్నీ ఉంటాయి అధ్యక్ష దానిలో ఒక పంటలే ఉండేవి చాలా ఉంటాయి మునిగిపోయే ఇళ్ళు ఉంటాయి అనేక రకాల నష్టాలు ఉంటాయి వరదలు ఉద్భుతం ఉంటాయి ఆ సందర్భంలో ఏ గవర్నమెంట్ కూడా ఊకోదు అలర్ట్గా ఉంటుంది దాన్ని ఇమీడియట్గా అందుకుంటారు చేస్తారు తర్వాత ఏం జరుగుతుంది అధ్యక్ష అసలు తత్ంగం ఇది కథ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇమీడియట్ రెండు అంచనాలు ఉంటాయి అధ్యక్ష తాత్కాలిక అంచనా వాస్తవ అంచనా తాత్కాలిక అంచనా పంపించేస్తారు కేంద్రానికి ఈ కేంద్రం దగ్గరనే ఉన్నది కథ అంతా అనాదిగా స్వతంత్రం వచ్చిన కారణం ఇదే కథ కేంద్రం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పంపించింది కదా అని గౌరవించి డబ్బులు చేయరు అధ్యక్ష కేంద్ర బృందాన్ని పంపిస్తారు తమరు కూడా చేసిన రోజు తమకు తెలుసు ఆ కేంద్ర బృందం వచ్చుడే చాలా ఆల్చంగ వస్తాయి కొన్ని సందర్భాల్లో అయితే మునిగిపోయిన పంట పోయి మళ్ళా పంట వేసి ఆ పంట ఈయంతి అప్పుడు వస్తారు అధ్యక్ష వాళ్ళు ఆరు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు ఐదు నెలలకు వస్తారు మన హైదరాబాద్లో వరదలిసినప్పుడు వాళ్ళు రానేలే అటు ఇది ఒకరినొక అనుకోవడానికి వాడుకోవాల్సిన పదార్థం కాదు గౌరవ అందరికీ ఉన్న మనం ఏంటంటే కొన్ని చర్చలు చాలా ఔన్నత్యంతో కూడుకొని జరగాలి చాలా గొప్పగా జరగాలి ఇంతకుముందు మంత్రి గారు చెప్పారు కాంగ్రెస్ హయాంలో బకాయి ఉన్న ఆరు వందల కోట్లు మేము చెల్లించినాం మీరు చెల్లించాల్సిందేనండి మీ బాధ్యత అది కాంగ్రెస్ కూడా గవర్నమెంటే ఉండే ఆ ప్రాసెస్లో అయింది పాపం అప్పుడు వచ్చిందో రాలేదో ఇట్లా కేంద్రం ఆ టైం వరకు గవర్నమెంట్ మారిపోయి మీరు వచ్చింది కాబట్టి మీరు ఆ బాధ్యత నిర్వర్తించాల్సి వచ్చింది నిర్వర్తించవలసింది అది అది యథావిధిగా జరిగిపోయే ముంచటం ఎందుకంటే తప్పదు ప్రాసెస్ ఇందులో ఉన్న లింక్ అంత ఏంటంటే రెండు విషయాల అధ్యక్ష నేను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నా నేను కూడా రైతునే ఇలా కూడా నాకు వ్యవసాయం ఉంది ఫసల్ బీమా కానీ మను బీమా కానీ అది ఏ బీమా కానీ అంత పట్టిదే బోగస్ కేంద్ర ప్రభుత్వాలు స్వామినాథన్ గారు అశోక్ గులాటి గారు చాలా పెద్ద పెద్ద వ్యవసాయ నిపుణులు అనేక రికమెండేషన్లు చేస్తున్నారు కేంద్రానికి కానీ దాన్ని ఎన్నడూ కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఒకటి రెండవది ఏమైంది అధ్యక్ష రైతులలో ఒక రకమైన నిరాశ వచ్చేసి అప్పు పాపం దిక్కులేక అప్పుకు పోతే దానిలో వాళ్ళు ప్రీమియం కట్ చేస్తారు బ్యాంకర్ వస్తుందా రాదు ఇప్పుడు ఇన్సూరెన్స్ నేను కట్టిన అధ్యక్ష నా నేను తీసుకునే అప్పులో నా పేరిట్నే నువ్వు ప్రీమియం కట్టిస్తావు కానీ కేంద్రం పెట్టిన విధానాలు ఎట్లుంటాయంటే ఆ మండలం మొత్తం మునిగిందా ఆ గ్రామం మొత్తం మునిగిందా గ్రామం మొత్తం మునిగితే నాకు ఇస్తారు లేకపోతే నాకు ఇయ్యరు గ్రామం మొత్తం ఎట్లా మునుగుతుంది అదే ఓ పక్క ఉడకపోవచ్చు ఇంకో పక్క మంచిగా ఉండొచ్చు అది కూడా మునిగాలే అయితే ఇస్తాం ఇట్లా కాలికి పెడితే మెడకు మెడకు పెడితే కాలికి అసలు పంటల బీమా విధానం అనేది ఈ దేశంలో శాస్త్రీయంగా లేదు ఏ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ కార్నర్లో కూడా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ హయాంలో కూడా నేను పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతుంటే విన్నా కాబట్టి ఇక్కడ న్యాయం జరుగుతలేదు దీని మీద తప్పకుండా తమరు నెక్స్ట్ సెషన్లో పెట్టినట్టయితే మంచి మనం అధ్యయనపూర్వకంగా చర్చ చేద్దాం కేంద్ర ప్రభుత్వాన్ని రికమెండేషన్ కూడా చేద్దాం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ విచిత్రంగా ఏం చేసిందంటే తీసిపడేసింది తీసేసి వాళ్ళు రెండు పనులు చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు చాలా తమాషాగా అసలు మీ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదని తీసిపడేసి మళ్ళీ దాని మీద చర్చలు జరుపుతూ ఉంటారు అట్నే అధ్యక్షుడు ఇప్పుడు వడ్లు పండుతున్నాయి దేశంలో గోధుమలు వండుతున్నాయి మా దగ్గర స్టాక్స్ ఎక్కువైపోయినాయి మేము వడ్లు కొనము అంటే ఏం చేయాలి మరి రైతులు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి కారణం ఏంటంటే అధ్యక్ష దేశాన్ని నడిపే నిన్న కూడా చెప్పిన నేను ఇయవాళ్ళు ఇప్పుడు చెప్తాను ఈ విషయాలు చాలా తెలివై అయితే తెలియక దీన్ని ఏదో తాత్కాలికంగా పొలిటికల్ ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయడం మేము కేంద్రాన్ని అనడము కేంద్రం మమ్మల్ని అనడము ఇదో రా అనవ ఇది మంచిది కాదు యాక్చువల్లీ చాలా కంట్రీస్లో బాగా ప్రోగ్రెస్ అవుతున్న కంట్రీస్లో ఈ చిల్లర విషయాలన్నీ అధిగమించేసి వాళ్ళు గొప్ప నిజమైన ఆలోచనలు పురోగమిస్తూ ఉన్నారు మనం ఇక్కడనే కొడుకొని వస్తా ఉన్నాం ఇంకా ఇది కరెక్ట్ కాదు ఏం జరుగుతుంది అధ్యక్ష భారతదేశం చాలా పెద్ద దేశం ఏం కావాలా ప్రపంచవ్యాప్తంగా అవలభించే పద్ధతి ఏంది ఇంత పెద్ద దేశం అన్నప్పుడు పంటలు పండడము అనే విషయం అంశం దేని మీద ఆధారపడుతుంది అధ్యక్ష సకాలం మంచిగా వర్షాలు గురువాలి రోగాలు తక్కువ రావాలి క్లైమేటిక్ కండిషన్స్ ఫేవరబుల్ కావాలి మంచి పంటలు పండుతాయి కొన్ని సందర్భాలలో వర్షం కురవకనే పోవచ్చు క్షేమ పరిస్థితులు రావచ్చు కరువు ఏర్పడవచ్చు కొన్ని పరిస్థితులలో వర్షం ఎక్కువ కురిసి అతివృష్టి గురిసి కొట్టుకపోవచ్చు పంటలు కొంత ఇంబ్యాలెన్స్ వస్తుంది అధ్యక్ష వచ్చినప్పుడు ఏమవుతుంది దేశం మొత్తానికి బాధ్యత వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ బాధ్యత రాజ్యాంగ పెద్దలు కేంద్ర ప్రభుత్వానికి పెట్టినారు ఆహారం అనేది ప్రాథమిక అవసరం కాబట్టి మానవుడికి ఆహార కొరత లేకుండా బ్రహ్మాండంగా ఈ బఫర్ స్టాక్స్ అనేది పెట్టుకుంటుంది ఏ కంట్రీ అయినా ఏ దేశమైనా మొత్తం గ్లోబులో కొన్ని బఫర్ స్టాక్స్ అనేవి పెడతారు దేశం ఈ బఫర్ స్టాక్స్ ఎవరి దగ్గర ఉండాలి కేరళలో బాగా వర్షాలు కురవచ్చు పక్క తమిళనాడులో లేకపోవచ్చు అట్లాగా తెలంగాణలో బాగుండవచ్చు మహారాష్ట్రలో తక్కువ కావచ్చు ఎక్కడ లేకున్నా ఎక్కడ ఉన్నా ఒక రాష్ట్రం వాళ్ళని ఇంకో రాష్ట్రానికి ఏమంటే కూడా ఇబ్బంది అవుతుంది మాకే లేదండి మీకని ఇస్తామంటారు యూనిఫామ్గా కరువు ఉండొచ్చు దేశమంతా ఎక్కువ శాతం డెబ్బై శాతం దేశం కరువులోకి పోవచ్చు అప్పుడేం జరుగుతుంది ఎవరు ఏ రాష్ట్రం కూడా ముందుకు రారు పండిన కొద్దిపాటి పంట వాళ్ళ ప్రజలు వాళ్ళు పెట్టుకుంటారు ఇటువంటి విపత్కర పరిస్థితులలో దేశాన్ని కాపాడాలంటే దేశ యావన్ మంది ప్రజలకు ఆ ఆహార ధాన్యాలు సమకూరాలంటే వాటి కొరత రాకూడదంటే ఆ బాధ్యత పెట్టింది రాజ్యాంగం రచించిన పెద్దలు కేంద్రం మీద పెట్టారు దానిలో నుంచి పుట్టిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ వాళ్ళ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టాలి వాళ్ళ దేశంలో గోదాములు కట్టాలి అధ్యక్ష ఇలా అత్యధిక గోడౌన్ సెవెలను కలిగి ఉన్నారంటే మన ఎఫ్సీఐ మొత్తం దేశవ్యాప్తంగా ఉంటాయి వాళ్ళ గోదాములు ఈ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఉండే అనేది లేదు తాలూకా కేంద్రాలలో అన్ని అన్ని రా మొత్తం భారతదేశం అంతా ఉంటాయి అధ్యక్ష ఎందుకు ఎక్కడ కొరత ఏర్పడ్డా ఒక చోటు నుంచి మరో చోట తరలించి ప్రజలకు ఆహారం పదార్థాలు అందించాలి కాబట్టి ఆ బాధ్యత కేంద్రం మీద ఉంది స్టేట్ గవర్నమెంట్ల దగ్గర ఇప్పుడు ఆ మెకానిజమే లేదు స్టేట్ గవర్నమెంట్ దగ్గర నా గోదాములు ఉండయి నా నిర్వహణ సామర్థ్యం ఉండదు శాస్త్రీయంగా వాటిని కాపాడలేరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఆ పద్ధతి లేదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్లు ఏం చేస్తాయి ఆ మద్దతు ధర అనేది ఇప్పించాలే మా రైతులకు నష్టం కావద్దు అని నిలబడి సహాయం చేస్తాయి అధ్యక్ష ఏదైనా రోగం మొన్న మన దగ్గరగా మనం ధాన్యం సేకరించినట్టు బీమా వచ్చింది కాబట్టి రైతులను కాపాడుకోవాలి కాబట్టి అన్ని గ్రామాల్లో ఉన్నాం అధ్యక్ష ఆలస్యమైన ఉన్నాం ఏంది రైతులు నష్టపోవద్దని ఉద్దేశించారు ఇప్పుడు కేంద్రం ఏమంటే చేతులు ఎత్తేస్తాను మేము ఏం చేయాలి మేము కొనం మేము తీసుకోం మరి ఎటుకోవాలా అందుకే నేను మొన్న రెండు రోజులు ఢిల్లీలో ఉండి ఆ మంత్రి గారిని చెప్పిన ఇది కరెక్ట్ పద్ధతి లేదండి మీది మీరు సంవత్సరానికి ఇంత తీసుకుంటాము అని చెప్తే ఆ ప్రకారం వస్తారు లేకపోతే మీరు నాట్లు పడి అంతైపోయి కోతల సమయంలో సేకరణ ఏమో అంటే చాలా తప్పది సైంటిఫిక్ అది ఆ విధానం మంచిది కాదు మార్చమని చెప్పిన అధ్యక్ష వాళ్ళు వేస్తా వేస్తూ ఉన్నారు నేనేమంటున్నా అంటే ఈ ఈ బీమా పద్ధతి అనేది ఏదైతుందో రైతులు తీసుకోవడం మానేస్తారు మేము కట్టమండి ప్రీమియం ఏం లాభం ఇది మమ్మల్ని దోశ ఏదో ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టే పద్ధతిని తప్ప మాకు వచ్చింది లేదు పోయింది అని చెప్పి రైతులలో కూడా నిరసన ఉంది దీని మీద ఒక రకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం రావాల్సింది దానికోసం మొత్తం అన్ని శాసనసభలు చర్చించాల్సిందే కేంద్రం చర్చించాల్సిందే ఒక కాంక్రీట్ విధానం బ్లేమ్ గేమ్ కంటే అసలు అసలు విషయం ఏందో పట్టుకొని దాన్ని చేస్తే మంచిది ఒకటి రెండవది అధ్యక్ష మిత్రులు బట్ వివిక్రమార్ గారు చెప్పినారు మేము స్పష్టంగా మా ప్రభుత్వం యొక్క పాలసీని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినాం అధ్యక్ష రీజన్ వై రైతుల యొక్క భూములను చిన్న చిన్న అధికారులు అతి చిన్న స్థాయి అధికారులు గతంలో పటేల్ పట్వార్ల రూపంలో మొన్నటిదాకా విఆర్ఓల రూపంలో చాలా అరాకిరి చేసినారు తెలంగాణలో భూముల విలువలు లక్షలు లక్షలు పెరిగిపోతుంది కాబట్టి హత్యలు జరిగి పెద్ద గందరగోళాలు జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి మేము ధరణి పోర్టల్ తెచ్చినాం దాంతో చాలా రిలీఫ్ వచ్చింది అధ్యక్ష మనమే చూసినాం అధ్యక్ష అబ్దుల్లాపూర్ మెట దగ్గర ఒక వ్యక్తి పోయి అతను తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి కాల్చేసి అతను కూడా పెట్రోల్ పోసుకొని కాల్చచ్చిపెట్టు ఇటువంటి లేని విపరీతమైన పరిణామాలకు దారి తీస్తుంది కాబట్టి అనే ధరని బొట్టలు తెచ్చినాం అది చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది అనేక అది రిజిస్ట్రేషన్లు మంచిగా జరుగుతూ ఉన్నాయి నిమిషాల మీద విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చూసి చాలా ఆశ్చర్యపడి దాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు ఇక కౌలు రైతులు మేము ఒకటే చెప్పినాం గతంలో హైకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినాయి బట్టి విక్రమార్క గారు అనవసరంగా భూమి కాపాడుకునే రైతును ఈ కౌలు రైతు పేరు మీద మేము బలి చేయదలుచుకోలేదు ఆ కాలమ్స్ అన్ని తీసేసినాం కౌలుకు సంబంధించిన వ్యవహారం ప్రైవేట్ వ్యక్తి ఆ ఆ రైతుకు ఆ కౌలుదారునికి సంబంధించిన విషయం ఎందుకంటే కంటిన్యూటీ ఉండదు మీరు నాకు పది రూపాయలు ఎక్కువ ఇస్తే నేను చేయొచ్చు అధ్యక్ష మీకు ఇంకో వాళ్ళకి ఇరవై రూపాయలు ఎక్కువ ఇస్తే ఇంకో వాళ్ళకి చేయచ్చు మీరు నాకే ఏం లేదు కాబట్టి ఈ కౌలుదారు మారినప్పుడల్లా రాసుకుంటూ పోవడం ప్రభుత్వం అది ప్రభుత్వం పని కాకూడదనే ఉద్దేశంతో మేము తీసేసినాం మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం కౌలు రైతులు రైతులు కౌలు రైతులు వాళ్ళు చూసుకోవాలి కానీ దానికి ప్రభుత్వానికి సంబంధం లేదండి మేము కౌలు రైతుల విషయాన్ని పట్టించుకోము ఇంత ఇంత స్పష్టంగా చెప్తున్నాం మేము మాకు స్పష్టత ఉంది కాబట్టి ఎందుకు పట్టించుకోము మాకు మానవీయత లేదంటే అట్లా కాదు అసలు రైతులు నష్టపోవద్దనేది మా పాలసీ అసలు రైతు చాలా కష్టపడి భూమిని కాపాడుకొని వారసత్వంలో వారసత్వంలో తాత ముత్తాతల నుంచి అవసరమంటే ఉపాసం ఉంటారు కానీ రైతులు అమ్ముకోరు అధ్యక్ష భూమి అట్లా కాపాడబడే భూమి గద్దల్లాగా కొత్త వ్యక్తుల పైరవకారుల వల్ల కొనిపోయే పరిస్థితి ఉండద్దని రైతుల సంక్షేమాన్ని కూడా మేము పట్టించుకుంటలేము కానీ ఇప్పుడు వారు అనసూయ గారు అన్నారు అటవీ హక్కులు మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం అట్లా కొన్ని లేని పరిస్థితులు ఉంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు నిజంగానే వాళ్ళు తీవ్రంగా నష్టపోయిందంటే తప్పకుండా మనకు కూడా ఒక కుషిని ఉంటుంది కాబట్టి దాన్ని సానుభూతిని పరిశీలించి వాళ్ళని కూడా ఆదుకునే ప్రయత్నం చేయాలి అంతవరకే కానీ ఒక పద్ధతి పెట్టి నిబంధన పెట్టి మళ్ళీ కౌలు రైతును అఫిషలైజ్ చేసేస్తే అసలు రైతులకు మోసం వస్తుంది కాబట్టి మేము వద్దని అంటున్నాం అంతకుమించి ఏం లేదు కౌలు రైతులలో మాకు పనికి వాళ్ళు లేదా కౌలు రైతులు ఉండనే ఉండదని మేము అంటలేము అధ్యక్ష కౌలు రైతులు ఉంటారు నిజంగా ఎక్కడన్నా కౌలు రైతులు చాలా దారుణంగా నష్టపోతే లేదా మన గిరిజన రైతులు ఎక్కడన్నా చాలా దారుణంగా నష్టపోతే ఆయా శాసనసభ్యులు ఊకోరు అధ్యక్ష తప్పకుండా వస్తారు సీఎంను కలుస్తారు మంత్రిని కలుస్తారు జిల్లా కలెక్టర్ని కలుస్తారు చెప్తారు జిల్లా పరిషత్ మీటింగ్లలో మాట్లాడతారు శాసనసభలో మాట్లాడతారు అంత తీవ్రత ఉంటే తప్పకుండా ప్రభుత్వం కూడా మానవీయ ఈ ఆదుకుంటే మేము కూడా ఆదుకున్నాం అధ్యక్ష మొట్టమొదటి అరవై ఎఫ్ఆర్ భూములకు రైతు బంధు లేకుండే తర్వాత మన గౌరవ శాసనసభ్యులు ట్రైబల్ శాసనసభ్యులు అందరూ చెప్పినారు సార్ పట్టా ఉంది సార్ ఆరు అంటే తీసుకురాండి అని చెప్పినాం ఆ జోగు రామన్నగారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే అప్పుడు వారు అరవై శాఖ మంత్రిగా ఉండి వారికి ఎక్కువ అనుభవం ఉంటుంది అక్కడ వాళ్ళ జిల్లాల ఈ పోడు భూములు ఎక్కువ ఉంటాయి ఆ రోజు ఆయన కూడా అతను ఫైట్ చేసిన అధ్యక్ష ఇది న్యాయం సార్ చేయాలి మనం అంటే ముందు పోయినాం చేసినాం మూడు లక్షల మంది రైతులకు మంచిగా రైతు బంద్ వస్తూ ఉంది రైతు బీమా వస్తూ ఉంది అన్ని రకాలుగా ఆదుకుంటా ఉన్నాం రేపు పొడు భూములో నేను మొన్ననే హామీ ఇచ్చిన సభలో థర్డ్ నవంబర్ ఇప్పుడు ఈ థర్డ్ వీక్ నుంచి క్లెయిమ్స్ తీసుకుంటారు మన శాసనసభ్యుల అధ్యక్ష ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు శాసనసభ్యుల ఆధ్వర్యంలోనే ఆ యొక్క గ్రామ కమిటీలు వేసి క్లెయిమ్స్ అన్ని తీసుకొని మనం జమ చేసుకుందాం ఒక నెల పది అదంతా ప్రాసెస్ అయిపోతే వాళ్ళకి పట్టాలు ఇచ్చుకుందాం మంచిగా హ్యాపీగా వాళ్ళని కూడా రూల్స్ మీద తెచ్చుకుందాం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎవరన్నా శాసనసభ్యులు ఒకటే మాటమే మనవి చేస్తూ ఉంది రైతాంగం గురించి ఎక్కడ జరిగినటువంటి మంచి పనులు ఈ రాష్ట్రంలో చేస్తున్నాం కాబట్టి మంచి వ్యవసాయ స్థిరీకరణ జరిగింది మంచి ఫలితాలు వస్తున్నాయి నేను కోరేదల్లా ఏందంటే గౌరవ శాసనసభ్యులతో మీ మీ ప్రాంతాలలో ఎక్కడ వాళ్ళ పాపం కౌలు రైతులే కావచ్చు లేదా ఏమైనా గిరిజన రైతులే కావచ్చు అంత తీవ్రంగా నష్టపోతే ఒక వంద రెండు వందల కోట్లు ఇచ్చి ఆదుకోలేనంత దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు తప్పకుండా మానవీయ కోణంలో ఆలోచించి మా గౌరవ శాసనసభ్యులు ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఏ ప్రాంతం వాళ్ళైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి వ్యవసాయ శాఖ మంత్రి గారికి చెప్పండి ఇమీడియట్గా దాన్ని అవసరం వస్తే సీనియర్ ఆఫీసర్ల బృందం పంపించి చూసి జస్టిఫై చేసి వాళ్ళకు కూడా ఇతరులతో పాటు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష సుఖానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్